గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథం నుండి మనం ఈరోజు దేవుని యొక్క వాక్య భాగాలను చూసుకుందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే అంశం ఏంటంటే మంటి కుండ అనండి. చెప్పాలి, మంటి కుండ అనే అంశంపై దేవుడు మాట్లాడుచున్నాడు. ఇప్పుడు ఈ మంటి కుండ అనే అంశాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. మంటి కుండ, మంటి కుండ ఎంతమందికి తెలుసు? మంటి కుండ ఎంతమందికి తెలుసు? తెలీదా? పూర్వం వాడేవారు, ఇప్పుడు ఈ మధ్యకాలంలో మరలా వాడుతున్నారు. మంటి పాత్రలు, మంటి కుండలు, మట్టికి సంబంధించిన పాత్రలన్నీ కూడా ఈ మధ్యకాలంలో కొంతమంది మరలా వాడటం మొదలుపెట్టారు. ఎందుకంటే వెనకబడిపోతున్నవన్నీ కూడా మరలా ముందుకు తీసుకొస్తూ చక్కగా వాటిని ఉపయోగిస్తూ ఏదైతే మరుగున పడిపోతుందో అది మరలా తీసుకుని వచ్చి వాడడం, మరుగైపోతున్న ఆ స్థితికి మరలా బయటికి తీసుకురావడం, అది తెలియని జనరేషన్కి మరలా అది తెలియజేయడం జరుగుతూ ఉంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. యూట్యూబ్ వచ్చిన తర్వాత మరుగైపోయినవన్నీ కూడా మరలా బయటకు వస్తున్నాయి. యూట్యూబ్ అవి వచ్చిన తర్వాత అవన్నీ కూడా అందులో కనబడుతున్నాయి. అయితే ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే మంటి కుండ అనే అంశంపై మనము ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. కుండ రావాలి అంటే, ఒక కుండ మన చేతిలోకి వచ్చింది అంటే, అది మనం వాడుతున్నాము అంటే దాని వెనకాల చాలా ప్రయాస ఉంటుంది, అవునా? చాలా వర్క్ ఉంటుంది, అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. అది గుర్తుంచుకోవాలి మనం. మంటి కుండ ఈరోజు మనం వాడుకుంటున్నాము అంటే, మంటి కుండ మనము ఉపయోగించుకుంటున్నాము అంటే, ఆ కుండ వెనకాల కొంత ప్రాసెస్ ఉంది. ఒక వ్యక్తి కష్టం ఉంది, ఒక వ్యక్తి భారం ఉంది. అది మనం అర్థం చేసుకోవాలి మొట్టమొదటిగా. ఓకే, ఇప్పుడు మనము ఆలోచిస్తే కుండను మనము చూసుకుంటే, కుండకు ముందు మనం చూసుకోవాల్సింది ఏంటంటే కుమ్మరిని చూసుకోవాలి. చెప్పండి, కుండ రావాలంటే కొన్ని విషయాలు మనకు అర్థం కావాలి. మొట్టమొదటిగా కుమ్మరి, తర్వాత జిగటమన్ను, తర్వాత సారే, తర్వాతే కుండ. అర్థమవుతుందా? మొట్టమొదటిగా ఏంటి? కుమ్మరి. తర్వాత ఏంటి? జిగటి మన్ను. తర్వాత ఏంటి? సారే. సారే తెలుసా? తర్వాత ఏంటి? కుండ, మంటి కుండ. ఇప్పుడు ఈ మంటి కుండ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుందో చూడండి. మంటి కుండ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుందో చూడండి. మొట్టమొదటిగా కొమ్మరి వాణి గురించి మనకు తెలియాలి. మట్టి కుండ తెలియాలంటే, మట్టి గుండె యొక్క ప్రాసెస్ మనకు తెలియాలి అంటే, మట్టి కుండ గురించి మనం అర్థం చేసుకోవాలంటే, ఆ కుండను గురించి మనం గ్రహించుకుని ఆ కుండను గురించి నేర్చుకోవాలంటే, మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్ళాలంటే కుమ్మరి వాణి దగ్గరికి వెళ్ళాలి. అందుకే ప్రభు అయిన దేవుడు యెహోవా ఏమి చెబుతున్నాడో చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి యిర్మీయా గ్రంథము 18:1-6 చదువుదాం. 1:6 చదువుదాం. యెహోవా యొద్ద నుండి, జాగ్రత్తగా విందాము, జాగ్రత్తగా పరిశీలన చేద్దాం ఈ మాటల్ని. యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, నీవు లేచి కుమ్మరి వాణి ఇంటికి పొమ్ము. అక్కడ నా మాటలు నీకు తెలియజేతును, నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా, కుమ్మరి వాణి ఇంటికి వెళ్ళగా, వాడు తన సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటి మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో మరి ఒక కుండ చేసాను. అంతటి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. ఇజ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇది యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇజ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. రైట్, ఇప్పుడు కొండను గురించి మనం తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మొట్టమొదటిగా చెప్పాలి, కుమ్మరి వాణి ఇంటికి వెళ్ళాలి. అందుకే యిర్మీయాతో దేవుడు అంటున్నాడు, నీవు లెగిసి కుమ్మరి వాణి ఇంటికి వెళ్ళు. వెళ్ళి ఏం చేయాలి ప్రభువా? వెళ్ళి చూడు, అక్కడ కుమ్మరివాడు ఏం చేస్తున్నాడో చూడు అని చెప్తున్నాడు. వెళ్ళి చూసినప్పుడు కుమ్మరివాడు ఏం చేస్తున్నాడు? చారి మీద జిగట మన్ను పెట్టి కుండను చేస్తూ ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఏం చేస్తున్నాడు?
ఏం చేస్తున్నాడు? ఒక కుండని చేస్తూ ఉన్నాడు. అది మంటి కుండ, జిగట మట్టితో చేయబడిన కుండ. ఆ కుండకు గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఒక అద్భుతమైన అంశం దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు ఈరోజున. ఏమిటి ఆ అంశం అన్నది మనం చూస్తే చూద్దాం. ఈ కుమ్మరి వాణి గురించి మనం తెలుసుకోవాలి మొట్టమొదటిగా, తర్వాత జిగట మన్ను గురించి తెలుసుకోవాలి, తర్వాత సారి గురించి తెలుసుకోవాలి, ఆ తర్వాతే కుండ గురించి మనకు అర్థమవుతుంది. ప్రాసెస్ అక్కడి నుంచి రావాలి. ఎక్కడి నుంచి? కుమ్మరివాడు కానించి, కుమ్మరివాణి కానించి రావాలి. ఇప్పుడు మనం అందరం కుమ్మరివాణి ఇంటికి వెళ్దాం. రండి, ఎక్కడికి వెళ్దాం? వెళ్దామా? అసలు ఈ జనరేషన్కి కుమ్మరివాణి ఇల్లు తెలుసా? కుమ్మరి కుండలు ఎలా చేస్తాడో తెలుసా? నేను పెద్దవారిని కాదు చిన్నవారిని అడుగుతున్నాను. కుమ్మరి కుండలు ఎలా చేస్తాడో నాకు తెలుసు అంటున్న వారు చిన్నవారు యవనస్తులు, ఇప్పుడు జనరేషన్ చేతులు పైకెత్తండి. చూసారా? కుండలు వాడేసుకోవడమే కానీ మంటి కుండలు తెచ్చుకుని చల్లగా నీళ్ళుంటాయని కింద ఇసుకేసుకుని తడిపట్ట దాని చుట్టూ చుట్టేసుకోవడమే తప్ప అసలు కుండలు ఎలా తయారవుతాయో తెలీదు మన ఇప్పుడున్న జనరేషన్కి. అసలు నా కాడకు వచ్చేసరికే కుండలు తయారు చేసేవారు అప్పటికే కుండలు ఆపేశారు. నేను నాకు యుద్ధకాలం వచ్చేసరికే, నాకు 15 సంవత్సరాలు వచ్చేసరికి కుండల కాలం ఆగిపోయింది. అప్పటికే సేవండి సామానం వచ్చేసింది. నా చిన్నప్పటికే సేవండి సామానం వచ్చేసింది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. కానీ కుండలు తయారు చేయటం అనేది తెలియాలి. అంటే కుమ్మరివారి ఇది నాకు తెలుసు. మన ఊరిలో ఆసండవరంలో కుమ్మరివారు ఉన్నారు. ఆ కుమ్మరివారి ఇల్లు తెలుసు, వారి యొక్క స్థితి తెలుసు. నేను అవన్నీ చూశాను. కొంచెం చూసుకుంటూ మా పెద్దవాళ్ళు చెప్పిన మాటలను బట్టి అవి అవగాహన చేసుకుంటూ నేను కొంచెం నేర్చుకుంటూ వచ్చాను. కానీ ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎవరు? నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఎవరు? ఒరే నీకు పలానా విషయాలు చెప్తాను రారా అంటే ఆడు సెల్ ఫోన్ పట్టుకుని లోపల నుంచి వస్తాయి కదా బయటికి. ఆడు సెల్ ఫోన్ పట్టుకుని లోపల నుంచి బయటకు వస్తాయి కదా చెప్పడానికి, మనం ఏమైనా నేర్పుదామన్నా నేర్చుకోవడానికి. ఏదైనా చెబుదామనుకో, ఏంటి దాని పేరు చెప్పు అని వెంటనే ఇళ్ళ కొట్టేస్తాడు. ఆ గూగుల్ తల్లికి కొన్ని తెలుసు, కొన్ని తెలియదు. ఇప్పుడు గూగుల్లో కూడా ఎవడైనా పెడితేనే కదా ఈ మనకు వచ్చేది. మాట్లాడరే, గూగుల్ తనంతట తానే అవన్నీ సెర్చ్ చేసేసుకుని లోకంలో ఉన్నవన్నీ మనకు చూపించేస్తుందా? చెప్పాలి. ఇప్పుడు గూగుల్లో నా ఫోటో పెడితే, నా ఫోటో కింద పేతురు అని పేరు రాస్తే, అప్పుడు నువ్వు పేతురు అని కొట్టావనుకో, నా ఫోటో వస్తుంది గూగుల్లో. అలాగే ఎవడో కూడా ఏదో ఒకటి పెట్టాలి, పెట్టకుండా ఎలా వస్తుంది? కాబట్టి గూగుల్ కూడా ఇంకొకటి కూడా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక మనుషుడు క్రియేట్ చేసిందే, దేవునికి మహిమ కలుగుని గక్క. ఒక మనుషుని ద్వారా నడుస్తున్నదే అదంతా కూడా, అవునా కదా? ఒక మనుషుని ద్వారా నడుస్తుంది. కాబట్టి నువ్వు గూగుల్లో సెర్చ్ చేసేసినంత మాత్రాన అది వచ్చేస్తుందంటే కొన్ని వస్తాయి, కొన్ని రావు. ఏదైనా మాట్లాడుతుంటే ముందు ఏం చేస్తానంటే దాని పేరేంటి అని చెప్పేసి కొట్టే చూసేస్తాయి. వస్తాయి, కొన్ని వస్తాయి, కొన్ని రావు. కానీ ఒకటి విషయం, మంటి కుండ సారే అంటే ఆ ఫోటోలు వస్తాయి. కానీ కుమ్మరివాడు కుండలు ఎలా చేస్తాడో వస్తుందా? ఆ వీడియోస్ వస్తుందా? వీడియోస్ పెడితే వస్తుంది. సారే కావాలంటే సారే వస్తుంది, మంటి కావాలంటే మంటి వస్తుంది, కుండ కావాలంటే కుండ వస్తుంది. తయారు చేసే పద్ధతి వస్తే మ్యాటర్ రూపంలో రావచ్చు, వస్తాయి ఇలాగా మ్యాటర్ రూపంలో రావచ్చు. అది నువ్వు చదువుకోవాలి కదా. ఈ రోజుల్లో అంతా ఏంటంటే ఆడియో చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టేసుకుని బైబిల్ కూడా చదువుతున్నారనుకుంటున్నారు. ఇప్పుడు ఎంత దారుణం అంటే ఆడియో బైబిల్ వచ్చిందండి. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత, స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ఆడియో బైబిల్ వచ్చింది. ఇది ట్రైన్లో వెళ్ళినప్పుడు, బస్సులో వెళ్ళినప్పుడు, ఆటోలో వెళ్ళినప్పుడు, బండిలో వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాయంటే ఈ ఆడియో బైబిల్ ఆన్ చేసుకుంటున్నాడు, చెవుల్లో పెట్టుకుంటున్నాడు. ఆది కాండము 1వ కానించని చదువుకుంటూ వెళ్ళిపోతుంది అది. వీడు వింటే వింటాడు, లేకపోతే లేదు, అవసరమైతే నిద్రపోతాడు కూడా. దేవునికి మహిమ కలుగుని కాక. ఇలాగ తయారైపోయిందండి ఈరోజు జనరేషను. ఎంత దారుణం అది. మరి ఇంత రెడీమేడ్గా ఉంటే దేవుని చేత ఎలా నువ్వు ఎలాగ ఆశీర్వదించబడతావు, దేవుడు నిన్ను ఎలా అభిషేకిస్తాడు? నేను చెప్పనా? గుర్తుంచుకోండి, మనకన్నా ఎక్కువ టెక్నాలజీ దేవునికి ఉందా లేదా చెప్పాలి. మనం ఇంకా గూగుల్లో సెర్చ్ చేసి ఇవన్నీ సెర్చ్ చేసి గ్రాఫిక్స్లు పెట్టి మనం ఇంకా టెక్నాలజీ వాడుతున్నాం. కానీ దేవుని దగ్గర ఉన్న టెక్నాలజీ అంటే నోటి మాటతో తయారు చేసే టెక్నాలజీ ఉంది ఆయన దగ్గర, అవునా కదా? ఆయన దగ్గర ఉన్న టెక్నాలజీ ఏంటి? నోటి మాటతో
ఏదైనా తయారు చేయగలిగిన టెక్నాలజీ ఉంది. ఈ సృష్టి ఎలా తయారు చేశాడైనా, ఈ సృష్టిని ఎలా చేశాడైనా, నోటి మాటతో ఆయన సమస్తమును కలగజేయగలిగినంత శక్తిమంతుడు. అంత టెక్నాలజీ ఉన్న వ్యక్తి ఆయన, స్తోత్రం చెప్పాలి. అంత గొప్ప టెక్నాలజీ ఉన్న ఆయన కూడా ఏం చేశాడో తెలుసా, మంటిని తీసి బొమ్మను చేసి నాసికారంధ్రములో అని ఊదాడు. ఏ ఆ జిగట మంటితో నరుని బొమ్మ అవునుగాక అంటే అవదా, ఆయన దగ్గర ఉన్న టెక్నాలజీ అది. ఆ బొమ్మ జీవాత్మతో నింపబడునుగాక అంటే నింపబడదా. ఇంత టెక్నాలజీ ఉన్న దేవుడు నీకెందుకండి అంత ప్రాసెస్ చేశాడు? సండే స్కూల్ పాట, ఓ దేవా మన్నే తీసి సక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా, ఓ బలి 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 ముచ్చటగా నన్నే చేసావా. వాళ్ళు పాడుతుంటే నాకు ముచ్చటేసుకొచ్చింది. పిల్లలు పాడుతుంటే, మొన్న సండే స్కూల్ పిల్లలు పాడుతుంటే ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందండి. ఎలా ఉంది, ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి, తనను తాను చూసుకున్నాడట మన్ను తీసినప్పుడు. ఎంత బాగా కట్టాడండి పాట. చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావు, అంటే నిన్ను నువ్వు చూసుకుని నీ పోలికలో నన్ను చేసావు. చక్కనైన వాడిగా నిన్ను చూసుకుని నన్ను చేసావయ్యే, ఎంత గొప్ప అద్భుతం. అద్భుతం కదా, చెప్పాలి, అద్భుతమా కదా. ఇంకా మూడులోంచి బయటికి రాలేనట్టుకున్నారు, రండి బయటికి గట్టిగా స్తోత్రం చెప్పాలి. మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే కుమ్మరువాణి ఇంటికాడ ఉన్నాం. ఎక్కడున్నాం సార్ చెప్పాలా, ఎక్కడున్నాం సార్? కుమ్మరి వారి ఇంటి దగ్గర ఉన్నాము. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఆయనే పరమ కుమ్మరి, గట్టిగా చప్పట్లు కొడదామా. ఎవరిప్పుడైనా పరమ కుమ్మరి. ఎస్, నిన్ను నన్ను మంటిని తీసి ఆయన పోలికలో చేసి, ఇదంతా ఆయన చేతులు చేశాయండి. ఎందుకంత కష్టము, ఎందుకంత ప్రాసెస్? ఎస్, ఈరోజు నువ్వు టెక్నాలజీ వచ్చేసి నువ్వేదో టెక్నాలజీతో చేసేస్తున్నావు అనుకున్నావేమో. కొన్ని చేతులతో చేస్తేనే అందం, కొన్ని నువ్వు కష్టపడి చేస్తేనే అందం. దేవుడు కష్టపడి చేసింది మనలను ఆరో దినాన. 5 దినాలు నోటి మాటతో చేసేసాడండి, తన టెక్నాలజీ ఉపయోగించి చేసేసాడండి 5 దినాలు. 6వ దినం మాత్రము తన చేతులకు పని చెప్పాడు. అద్భుతం కదా. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి క్రైస్తవ సమాజమా. ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకోకపోతే చాలా ప్రమాదం. అందుకని నేను చెప్తున్నాను, అంత సెల్ ఫోన్ మీద ఆధారపడకు, అంత నెట్ మీద ఆధారపడకు, గూగుల్ తల్లి మీద ఆధారపడకు. నిన్ను నీవు చూసుకుని దేవుని మీద ఆధారపడి కొన్ని పనులు చేయాలి. అప్పుడు నువ్వు ప్లస్ అవుతావు, అప్పుడు నువ్వు బ్లెస్సింగ్స్ పొందుకుంటావు, అప్పుడు నువ్వు ఆశీర్వాదాలకి కారకుడుగా నిలబడతావు. ఇది గుర్తుంచుకోవాలి. రైట్, ఇప్పుడు చెప్పండి, కుమ్మరి వాణి యొక్క ప్రాసెస్ ఏంటంటే, కుమ్మరి వాణి ప్రాసెస్ ఎంత కష్టమో తెలుసా. మట్టిని తవ్వుకు రావాలండి మొట్టమొదటిగా. అతడు కుండ చెయ్యాలంటే అవునా కదా, మట్టిని తవ్వుకు రావాలి. మట్టిని తవ్వుకుని వచ్చినప్పుడు వచ్చే ఆ కష్టం ఏంటి తెలుసా, మట్టిని తవ్వి, అది గెడ్ల మట్టి అయితే కుదరదు, అది గెడ్ల మట్టి అయితే కుదరదు, పొడి మట్టి కింద ఉండాలి. అది పిసిగితే తొక్కితే అది అనుకూలముగా మారేటట్లు ఉండాలి. అటువంటి మట్టిని వేరి కోరి తెచ్చి, ఆ మట్టిని తెచ్చిన తర్వాత అతను ఏం చేస్తాడో తెలుసా, స్తోత్రం చెప్పాలి. మట్టి తెచ్చిన వెంటనే ఆ సారి మీద పెట్టాడు, ఆ మట్టిని గుట్టగా వేస్తాడు. గుట్టగా వేసిన మట్టిని మయంగా గుంట తవ్వుతాడు. గుంట తవ్విన తర్వాత వాటర్ పెడతాడు. వాటర్ పెట్టిన తర్వాత తిను యొక్క పంచిని పైకి ఎక్కొడతాడు, లేకపోతే పంచి కొట్టు కడతాడు, వెనకాల గోషి పెడతాడు కదా, ఆ గోషి కొట్టు పెట్టి వెంటనే ఆ మట్టిలో దిగుతాడు. దిగి ఏం చేస్తాడు తెలుసా, ఏం చేస్తాడు సపరేట్ అండి. చిన్నప్పుడు మా అమ్మ, మా తాటకిల్లి కదా, అప్పుడు రోడ్డు మీద దుమ్మంతా తూకుని వచ్చేసింది. మేమేం చేసేవాళ్ళం, మా అమ్మ తుడిచేస్తుంటే మేము పోగులు ఎట్టేసి తట్టలు ఎత్తేసేవాళ్ళం. ఎత్తేసిన తర్వాత ఆ మట్టి, ఆ దుమ్ము అంతా తెచ్చేసిన తర్వాత మట్టి తెచ్చి ఆ దుమ్ము మట్టి కలిపి ఏం చేసేదంటే, ఒరే తొక్రా అనేది.
ఆ నీళ్ళేసి తొక్కుతా 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 తొక్కుతే అమ్మ కాళ్ళు అవుతుంది అంటే ఏం పర్లేదు తొక్కు, ఎంత గట్టిగా తొక్కితే అంత గోడ గట్టిగుంటుందిరా అని ఊరి మా అమ్మ స్తోత్రం చెప్పాలి. తొక్కి 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 కాళ్ళు లాగుతున్నాయి అంటే అప్పుడు మళ్ళీ మా అమ్మ దిగి తొక్కేది. స్తోత్రం చెప్పాలి. అర్థమవుతుందండి, అది పాకానికి రావాలి మట్టి. మామూలుగా కసబిసా తొక్కేస్తే కుదరదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. పాకానికి రావాలి, పాకానికి వస్తేనే కానీ అది కొండ తయారవే పద్ధతి కాదు. ఇదివరకు రోడ్ల మీద దుమ్ము తుడిచేసేవారు, అప్పుడు కంకర రోడ్లు కదా, తుడిచేసి ఇల్లు అలికేసేవారు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుని బిడ్డలారు గమనించండి, మట్టి తొక్కి 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 అప్పుడు ఆ మట్టిని ముద్ద చేస్తాడు. ముద్ద చేసుకుని ఏం చేస్తాడంటే సారి పక్కన పెడతాడు. అప్పుడు సారి మీద కూర్చోబెట్టి ఆ మట్టి ముద్దను తిప్పి ఒక షేపులోనికి తీసుకొస్తాడు, ఒక షేపులోనికి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. చెప్పండి ఇప్పుడు ఈ కుమ్మరి ఎవరు అంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే చూడండి 4వ వచనం, కుమ్మరి జింగటి మంటితో చేసిన కుండ వాని చేతిలో విడిపోగా. 5వ వచనం చదవండి. 5వ వచనం, అంతటి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ చెలవిచ్చను, ఇశ్రాయేలు వారలారా ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇది యెహోవా వాక్కు. జగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అంటే ఇప్పుడు మనము ఎవరిమి అంటే జిగట మన్ను. దేవుడు మంటితో మనల్ని చేశాడు కాబట్టి ఆ కొండ మనమే. కాబట్టి జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు చాలా అద్భుతమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఆ విషయాలను బట్టి మనము మనల్ని గ్రహించుకుని, మనం ఏమిటో మనం గ్రహించుకుని దేవుని సన్నిధిలో వెలిగించబడడానికి, నింపబడడానికి, ఖాళీ కుండలుగా వచ్చిన మనము నిండు కుండలుగా నింపబడడానికి చూసుకుని వెళ్ళాలి ఇక్కడి నుంచి. దేవునికి స్తోత్రం చెప్పాలా, ఇంకొకసారి చెప్పాలా? హల్లెలూయ. మంచిది. దేవుని వాక్య భాగంలో మనం ముందుకు వెళ్తే చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు మనల్ని కలగజేశాడు అంటే ఆయన పరమ కుమ్మరి, మనము జిగట మన్ను. మనల్ని మనమే చేసుకున్నామంటారా? దేవుడు మనల్ని కలగజేశాడా? కీర్తన గ్రంథం 100వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే, యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. ఎవరు దేవుడు? యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, రైట్? యెహోవా దేవుడని తెలుసుకున్న తర్వాత ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చూడండి, ఆయన మనలను పుట్టించెను. చెప్పాలి, పుట్టించెను. గట్టిగా స్తోత్రం. పుట్టించెను అన్నక్కడ ఒకటంకి ఉందా? కిందేముందో చూడండి, ఫుట్నౌట్లో కిందేముంది? ఫుట్నౌట్లో మనల మనమే సృజించుకొనలేదు. అంటే ఎవరు సృజించారు ఇప్పుడు? మనల్ని మనమే సృజించుకునలేదు. ఎవరు సృజించారు ఇప్పుడు మనల్ని? దేవుడైన యెహోవా మనల్ని సృజించాడు. ఇప్పుడు దేవుడైన యెహోవా మనల్ని సృజించి, మనల్ని చేసి, మనల్ని వాడుకుంటున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అంటే ఇప్పుడు మనం ఆయన చేయబడిన చేతి పాత్రలం. ఎలా చేయబడ్డామో చూపిస్తాను చూడండి. ఆది కాండము 2:7 తీయాలి. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి. చూడండి ఎలాగంట, నేల మంటితో. మంటితో కుండ దేంతో చేస్తారు? మనల్ని దేంతో చేశారు చెప్పాలి? నేల మంటితో నరుణ్ణి నిర్మించి వాణి నాసికారంధ్రములలో జీవవాయువుని వాడు జీవాత్మ ఆయన. గట్టిగా స్తోత్రం చెప్పాలి. నిర్మాణం వేరు, సృష్టి వేరు. ఈ రెండింటికి మీకు తేడా చెప్తున్నాను వినండి. నిర్మాణం వేరు, నరుణ్ణి నిర్మించడా సృష్టించడా? చెప్పండి ఇప్పుడు, నరుణ్ణి నిర్మించడా సృష్టించడా? నిర్మాణం వేరు, సృష్టి వేరు. సృష్టి అంటే లేని దాన్ని కలిగించడం సృష్టి. అర్థమవుతుందా మీకు? హలో, ఏమండి అర్థమవుతుందండి? సృష్టి అంటే ఏంటి? లేని దాన్ని కొత్తగా కలిగించడం సృష్టి. కానీ నిర్మాణం అంటే ఏంటి? ఆల్రెడీ ఉన్న పదార్థములతో తయారు చేసిన దాన్ని నిర్మాణం అంటారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఉన్న వాటి పదార్థాలతో చేసిన దాన్ని నిర్మాణం అంటారు. ఇప్పుడు మీకు బాగా అర్థం అవడానికి చెప్తున్నాను వినండి. సృష్టి అంటే లేని దాన్ని కొత్తగా సృజించిన దాన్ని సృష్టి అంటారు, అంటే సృష్టించడం, రైట్? నిర్మాణం అంటే ఏంటి? ఇప్పుడు బిల్డింగ్ నిర్మించామండి, బిల్డింగ్ నిర్మించాం, మీకు అర్థమవుతుందా? ఆల్రెడీ దేంతో నిర్మించాం? సిమెంట్తో కొంత, ఇటుకలతో కొంత, అవునా? అలాగే మట్టితో కొంత, అవునా కదా? అంటే ఆల్రెడీ మట్టి ఉందా లేదా?
ఆల్రెడీ సిమెంట్ ఉందా లేదా, మాట్లాడరు ఏంటండి, ఆల్రెడీ ఇసుక ఉందా లేదా, అంటే ఉన్న వాటితో నిర్మించిన దాన్ని నిర్మాణం అంటారు, అసలు ఏమీ లేకుండా కొత్తగా చేసిన దాన్ని సృష్టి అంటారు. నరుడు సృష్టించబడలేదు, నిర్మించబడ్డాడు. ఎస్, ఇప్పుడు బిల్డింగ్ నిర్మించబడడానికి ఆల్రెడీ కొన్ని పదార్థాలు వాడాం, ఉన్న పదార్థాలు వాడాం, అలా నిర్మించబడింది. ఆల్రెడీ ఉన్నాయి ఆ పదార్థాలు వాడాం, నిర్మించబడింది. అలాగే ఇప్పుడు నిర్మాణం అంటే మానవుడు నిర్మించబడ్డాడు ఆల్రెడీ. ఎలాగా, మట్టి ఉందప్పటికీ, కాబట్టి మట్టిని తీసి మానవుడిని నిర్మించాడు. అవునే కదా, మట్టి ఉందా లేదా అప్పటికీ, మట్టి ఉంది, ఆ మట్టిని తీసి నిర్మించాడు నా మానవుడిని. కాబట్టి ఇప్పుడు మంటి అంటే మనమే స్తోత్రం చెప్పాలి. నేను ఎర్రగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను, నేను చాలా అందంగా ఉన్నాను అనుకుంటున్నావేమో, ఒకటి చెప్పనా, నువ్వు ఎర్రగా ఉన్నా తెల్లగా ఉన్నా నీకు ఒక పని చెప్తాను, చెయ్యి, ఇప్పుడే చెయ్యి, ఇల్లెల్లెల్లగా అనుకో ఇక్కడ, లేకపోతే ఇల్లెల్లగా అనుకో, ఎర్రగా తెల్లగా ఉన్నావు కదా, ఏమొస్తుందో చూడు, ఏమొస్తుంది సార్, ఏమొస్తుంది సార్, ఇంత నల్లగా, మరి ఇప్పుడు నువ్వు ఎర్రగా ఉన్నావు కదా, ఎర్రమట్టి రావాలిగా, తెల్లగా ఉన్నావు కదా, తెల్లమట్టి రావాలిగా, నల్లమట్టి ఎందుకు వస్తుంది, అదే సిస్టమ్, దేవుడి దగ్గర ఉన్న సిస్టమ్. నువ్వు ఎందుకు ఇల్లెల్లగా అనుకున్నప్పుడు మట్టి వస్తుందంటే, ఒరే పిచ్చోడా నువ్వు మట్టివిరా, మరిచిపోకరా, నువ్వు ఒట్టి ఎప్పటికైనా ఇలాగా మట్టివైపోతావు అని చెప్పడానికే నీవు తెల్లటి శరీరం ఇచ్చినా, నల్లటి శరీరం ఇచ్చినా, ఎర్రటి శరీరం ఇచ్చినా, నీకు అప్పుడప్పుడు గోక్కున్నప్పుడు నలుపుకున్నప్పుడు మట్టి వచ్చేలా చేశాడు దేవుడు. అర్థమైందా, ఇది జ్ఞానం. ఈ జ్ఞానం మనకి లేకపోతే మనం ఏ పాటి వలమో మనం అర్థం చేసుకోవాలి. ఈరోజున గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇంకొకసారి చెప్పాలి, ఏమండి వచ్చిందా మట్టి, ఎస్, మనం ముందుంటాం కదా మనం ఇవన్నీ చేయడానికి, రైట్. దేవుడు మీకు దేవునికి మహిమ కలుగుని గాక, రైట్. దేవుని పిల్లలు గమనించండి, ఇప్పుడు నరుని నేల మంటితో దేవుడు నిర్మించి ఏం చేశాడు, దేవుడు నేలమంటితో ఇప్పుడు నరుని చేశాడు. చేసిన తర్వాత ఎలా సృష్టించాడు మీకు నేను చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎందుకు సృష్టించాడు, ఎందుకు చేశాడు ఆయన, మనల్ని ఎందుకు సృష్టించాడు అన్నది మీకు రెండు మాటల్లో చెప్తాను, చూద్దాం. ఎఫెసీ పత్రిక 2:10 పదవచనం, మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని, ఏటియందు, సత్క్రియలయందు అనండి, దేవుని ఏర్పరిచిన క్రియలు అంటే కృప ద్వారా మనం రక్షించాం. 8:9 నువ్వు చదువుకుంటే అక్కడ ఏమని రాసింది, నువ్వు కృప ద్వారా విశ్వాసం ద్వారా రక్షించబడి ఉన్నావు కాబట్టి నీ క్రియలు కాదు అంటున్నాడు. అంటే దేవుని క్రియలు కొన్ని ఉన్నాయి, దేవుని యొక్క గుణాలు కొన్ని ఉన్నాయి. ఆ గుణాలను మనము భూమి మీద ప్రచురించడానికి, ఆ గుణాలను మనము భూమి మీద ఇతరులకు చూపించడానికి, దేవుని పోలికను మనము భూమి మీద తెలియచేయడానికి దేవుడు మనల్ని కలగజేశాడని ఈ యొక్క వాక్యం చెప్తుంది. చదవండి, మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇప్పుడు చెప్పండి, దేవుడు చేతితో చేసిన పని మనం, అవునా కదా, మాట్లాడరేటండి, మనం ఆయన పని, ఆయన చేతులతో చేయబడిన పని. ఆయన టెక్నాలజీ ఉపయోగించి చేయలేదు, ఆయన నోటి మాట ఉపయోగించి చేయలేదు, లేకపోతే ఆయన ఎవరో దూతలకు ఆజ్ఞాపించి దూతల చేతి పని చేయించలేదు, మికాయలతోనో లేకపోతే గాబ్రియలతోనో లేకపోతే ఇసకాయలతోనో ఇంకొక ఏళ్ళతోనో చేయించలేదండి. స్వయంగా దేవుడే రంగములోనికి దిగాడు, స్వయంగా దేవుడే ఏదోను తోటలోనికి ఏదించాడు, మంటి భూమి మీదకి ఏదించాడు, మంటిని తన చేతితో మంటిని ముట్టుకున్నాడు, తన చేతితో పనికి మాలిన మట్టిని ముట్టుకున్నాడు, ముట్టుకుని ఆ మట్టిని పిసికి ఒక బొమ్మను చేసి, బొమ్మను చేయడం అంటే కష్టమా సులువా, పైగా ఏ రూపంలో చేశాడు, ఆయన రూపంలో, ఏ రూపంలో, ఆయన రూపంలో బొమ్మను చేసి, ఆయన రూపంలో బొమ్మను చేసి. చూడండి ఎంత అద్భుతమో, ఎంత కష్టమైన పని అండి ఇది, కానీ ఆయన సింపుల్గా బొమ్మను చేసి ఎంత ఆనందిస్తున్నాడంటే, నా పోలికలు చేసుకున్నా నేను ఆనందించి అని ఊదాడు రాసికారంధ్రములలో. ఊది జీవాత్మ అయిన తర్వాత దేవుడు ఉప్పొంగిపోయాడండి, ఉప్పొంగిపోయాడండి, రైట్. నేను చెప్పనా ఎంత ఉప్పొంగిపోయాడు, నీ వల్ల కానిది ఏదైనా నువ్వు చేసావంటే, అంటే నీ వల్ల కానిదంటే ఇప్పుడు తాటకిల్లు కట్టుకోవడమే కష్టం, నువ్వు
పెంకిటిల్లు కట్టుకున్నావు అనుకో, లేదంటే రేకుల షెడ్ వేసుకున్నావు అనుకో, ఆ ఇంటిని చూసి నువ్వు ఎంత మురిసిపోతావు. అవే పని పోయిగా నువ్వు చేసింది ఏమి ఉండదు, ఓ రెండింటికీ అందించుంటావు, లేకపోతే ఒకరోజు కూలీలు రాకపోతే సిమెంట్ కలిపి ఉంటావు. అవునా కదా, ఆ పని అంతా చూసి ఎంత చక్కగా కట్టుకున్నాను అని ఉప్పొంగిపోతావు లేదా? ఒక వారం రోజులు పనికి వెళ్ళకుండా ఆ ఇంట్లోనే ఉంటావు, అవసరం వస్తాయి ఆ ఇంటి మీద ఉన్న ముద్దేసుకొచ్చి, ఆ ఇల్లు ముద్దేసుకొచ్చి గట్టిగా స్తోత్రం చెప్పాలి, వినాలి. ఆ ఇంటి మీద నీకున్న మక్కువ అటువంటిది, ఎందుకంటే నువ్వు కష్టపడి కట్టుకున్నావు కాబట్టి. ఏమంటావు, ఈ ప్రతి ఇటుకకి నా చెమట జారపోసానండి, ప్రతి ఇటుక నా చెమటే అని చెప్తావు. నువ్వు ఎంతో కష్టపడి కట్టుకున్నానండి ఇల్లు అని చెప్తావు, అంటే ఆ ఇంటిని చూసి ఎంతో మురిసిపోయి పది మందికి ఆ ఇంటిని గురించి గొప్పగా చెప్తావు. అవునా కదా, అవి నా వల్ల కాదండి, దేవుని కృపేనండి ఇంతలా కట్టానంటే మురిసిపోతావు. అదే అదే దేవుడు మనలను చూసి మురిచిపోతున్నాడు, ఆ బొమ్మను చూసి, ఆ నాసిక రంధ్రంలో ఊదిన తర్వాత జీవాత్మ అయిన మానవుని చూసి మురిచిపోతున్నాడు, ఎంతో సంతోషిస్తున్నాడు దేవుడు. అందుకనే ప్రతి సందపూట ఏదోని తోటలోనికి వచ్చి తాను నిర్మాణాన్ని చూసుకుంటూ ఉన్నాడు. ఎంత అద్భుతం, ప్రతి సందపూట వచ్చి ఆ నిర్మాణాన్ని చూసుకుంటూ ఉన్నాడు. గొప్ప విషయమే కదా, అద్భుతమా కదా. ఒక మట్టి మానవుడి కోసమే ఆయన భూమి మీదకి వచ్చి మట్టిని తీసి బొమ్మను చేస్తే ఒక ఎత్తు అయితే, ఆ మట్టి మానవుడు పాపం చేసి నరకానికి వెళ్ళిపోతాడని ఆ మట్టి మానవుడి కోసం అదే మట్టి శరీరాన్ని ధరించుకుని రావడం ఇంకొక ఎత్తు. అవునా, ఆ మట్టి మానవుని రక్షించడానికి అదే మట్టి శరీరం ధరించుకుని మరలా ఈ లోకానికి వచ్చి ఆ మట్టి శరీరంతో మరణము పొంది తిరిగి లేవడం ఎంత అద్భుతమైన విషయం ఇది. కుమ్మరి వాడే కుమ్మరి చేతిలో పాత్ర అవ్వడం ఏంటండి, ఇది విశేషం కదా, విచిత్రం కదా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కుమ్మరి వాని గురించి తెలుసుకున్నాం, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు కుమ్మరి ఆయనని తెలిసింది, మరి మంటి ఎవరు, మంటి ఎవరు మనం, ఆ మంటి ఎవరో తెలుసుకుందాం. ఆ మంటి కూడా గురించి తెలుసుకున్న తర్వాత అప్పుడు కొండ దగ్గరికి వెళ్దాం. కొండ దగ్గరికి వెళ్ళక చాలా సబ్జెక్ట్ ఉంటుంది, ఆ కొండ దగ్గరికి వెళ్ళక క్లుప్తంగా చెప్పేస్తాను, ముగించేస్తాను, క్లుప్తంగానే ముగించేస్తాను. చూద్దాం చూడండి, జిగటమండి ఎవరో చూద్దాం, జగట మొన్న ఎవరు చూద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయ గ్రంథము 64:8 పరిశుద్ధ గ్రంథము నుండి 64:8 యెహోవా, అందరూ తీశారా, యెహోవా నీవే మాకు తండ్రివి, నీవే మాకు తండ్రివి, మేము మేము జగటమన్ను, జగటమన్ను నీవు మాకు కుమ్మరి వాడవు, నీవు మాకు కుమ్మరి వాడవు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు చెప్పండి, క్లారిటీ వచ్చేసిందా లేదా? హలో, ఎంతమంది క్లారిటీ వచ్చిందండి? తీసారా ఈ అధ్యాయాన్ని తీసారా? 64:8 యెహోవా అంటే దేవుడు, నీవే మాకు తండ్రివి అంటున్నారు. మరలేమన్నారు, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. అబ్బబ్బబ్బ, ఎంత అద్భుతమైన అంశం అండి ఇది, గుర్తుంచుకోండి. నీవు మా కుమ్మరివి, కుమ్మరి వాడవు నువ్వు. ఇప్పుడు ఎవరు చెప్పండి కుమ్మరి? పరమ కుమ్మరి యెహోవా. ఇప్పుడు జిగటమన్ను ఎవరు? మనం. జగట మన్ను నువ్వు గుర్తుంచుకో, నేను మన్ను అని గుర్తుంచుకో ఎప్పుడు కూడా. నువ్వెవరివి? నువ్వు మనిషివి కాదు, నీ గొప్పోడిని అనుకోకు, నేను శక్తిమంతుడిని అనుకోకు, నాలో చాలా బలం ఉంది అనుకోకు. నువ్వెవరివి? కుమ్మరి. ఇప్పుడు ఈ కుమ్మరి కొండను చేశాడు, రైట్? ఇప్పుడు నువ్వు కొండవి, మంటి కొండవి, మంటి కొండైన మనము ఎంత బలమైన కొండైనా నేలను పడ్డదనుకోండి ఏమైపోద్ది, ఏమైపోద్ది చెప్పాలి? అది మన స్థితి, ఇది గుర్తుంచుకోండి. ఏదో ఒక రోజున పగిలిపోయే బ్రతికేది, ఏదో ఒక రోజున చితికిపోయే బ్రతికేది. నేను బలవంతుణ్ణి, గొప్పోణ్ణి, శక్తిమంతుణ్ణి అనుకుంటున్నావేమో, ఏదో ఒక రోజున కొండ నేల పడితే ఏమైపోద్దో, నువ్వు నేను కూడా అంతే, నువ్వు నేను కూడా అంతే. ఏదో ఒక రోజున పగిలిపోతుంది కొండ, ఏదో ఒక రోజున చితికిపోతుంది కొండ, పెచ్చు పెచ్చులుగా మిగిలిపోతుంది కొండ, అదే ఇడిపోయిన ఎముకలు, పెచ్చులైపోయిన కొండ. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడంటే, మేము మంటిమి. మనం ఎవరిమి? ఇప్పుడు నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం, నేను మంటిని. ప్రతి ఒక్కసారి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఈ మాట గుర్తుంచుకోవాలి, నేను మంటిని ప్రభువా. మంటిని మంటికి మారుస్తున్నావు నువ్వు,
నరులారా తిరిగి రమ్మని చలవి చూస్తున్నావు నువ్వు, మంటిని మంటికి మారుచుచున్నావు. మొన్నైనది వెనుకటి వలె మొన్న అయిపోక తప్పదు. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళక తప్పదు. మన్ను మొన్నే, ఇది నువ్వు గుర్తుంచుకోవలసిన విషయం. నేను మన్ను అని నేను ఎప్పుడు గుర్తుంచుకోవాలి? ఎగిరెగిరి పడకుండగా అనేక సందర్భాల్లో విర్రవేగకుండగా, అనేక సందర్భాల్లో గర్వించకుండగా, అనేక సందర్భాల్లో నాకేంట్రా అనుకోకుండగా నేను మన్ను అనుకోవాలి. చూద్దాం, చూడండి ఏభూ ఏమనుకుంటున్నాడో చూద్దాం. ఏభూ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం చూడండి, మొట్టమొదటిగా కీర్తన గ్రంథము కీర్తనకారుడు మాట్లాడుతున్నమాట. 30:9 కీర్తన గ్రంథము 30:9 మన్ను నిన్ను స్తుతించునా నీ సత్యమును గూర్చి వివరించునా. అది లెక్క, దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు దావీదుకి ఒక శోధన వచ్చింది. ఆ శోధనలో చనిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఏమంటున్నాడు దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను మన్నే, నేను చచ్చిపోయిన తర్వాత మన్ను అయిపోతాను. అప్పుడు మన్ను ఏం చేస్తుంది? నిన్ను స్తుతిస్తుందా? మన్ను నిన్ను గూర్చి వివరిస్తుందా? నీ సత్యమును గురించి ప్రకటిస్తుందా? ప్రకటించదు కదా, మన్ను నిన్ను స్తుతించదు కదా. కాబట్టి ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే, మన్నైనా నన్ను జ్ఞాపకం చేసుకుని ఈ శోధన నుండి విడిపించు, ఈ కష్టం నుండి విడిపించు, ఈ ప్రాబ్లం నుండి విడిపించు అని మన్నని గుర్తు చేస్తున్నాడు దేవునికి. దేవునికి స్తోత్రం చెప్పాలి. నేను మన్ను అని గుర్తు చేస్తున్నాడు. ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే మీరు హెచ్చించబడతారు, దీవించబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను మట్టి అన్న సంగతి మర్చిపోయాడు మానవుడు, నేను మన్ను అన్న సంగతి మర్చిపోయాడు మానవుడు. నా ఇష్టం, నాకంతా తెలుసు, అన్నీ తెలుసు అన్నట్లుగానే ఎగిరిగిరి పడుతున్నాడు మానవుడు. వాడి మన్ను ఏదో ఒక రోజున మన్ను అయిపోక తప్పదు. జిగట్టి మన్ను మనము. ఇది గుర్తుంచుకోవాలి. దేవునికి విరోధమైన స్థితి ఏదైనా కనబడితే మన్నుగానే మారిపోతాం. ఏమన్నాడు? మహిమ మనిషిగా చేశాడు మట్టి మనిషిని తీసుకుని వచ్చి. వాడు పాపం చేస్తాడు, ఏమన్నాడు? అరే నువ్వు మన్ను కాబట్టి తిరిగి మరలా మట్టిలో కలిసిపోవలసిందే. కోపం రప్పిస్తే మట్టిలో కలిసిపోయే పరిస్థితి వస్తుంది అన్నమాట. దేవునికి కోపం రప్పిస్తాయి. కుమ్మరివాడికి కోపం వచ్చింది అనుకోండి, ఆ కొండ చేస్తున్నప్పుడు కుమ్మరివాడికి 1-2 సార్లు ఆ కొండ అనుకూలించకపోతే మరలా చేస్తాడు. 3-4 సార్లు అయిన తర్వాత ఇంకా అది చిరాకు పెడుతుంది అనుకోండి, ఏం చేస్తాడు? ఛే అని ఆదరణ గిట్టేస్తాడు. అవునా కదా? మాట్లాడరేంటి, స్తోత్రం చెప్పాలి కదా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మంటిమైన మనలను, మన్నైన మనలను తాను కృపలో ఒక ఉన్నతమైన పాత్రలుగా వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ పాత్ర కొండ, ఆ కొండ గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను, వినాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. చూడండి, ఏబూ గ్రంథము 10:9 త్వర త్వరగా. జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకము చేసుకునుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయదువా? చూడండి, ఏబూ కూడా ఏం మాట్లాడుతున్నాడంటే, నేను మన్నై ఉన్నాను ప్రభువా, నేను జిగట మన్నునే. ఒకప్పుడు నన్ను జిగట మన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించావు, నీ చేతులతో నీ బొమ్మను చేసావు. ఆ బొమ్మను చేసి నాసికారంధ్రంలో ఊది జీవాయు ఊది నన్ను ఎలా నిలబెట్టావు? మరలా ఇప్పుడు ఈ శ్రమల ద్వారా, ఈ కష్టాల ద్వారా, ఈ ఇబ్బందుల ద్వారా మరలా నన్ను మన్ను చేసేస్తావా? నన్ను మరలా మట్టిలో కలిపేస్తావా? ఏమిటి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు ఎప్పుడైనా చేసావు ఈ ప్రార్థన? క్రైస్తవులమైన మనం చేయవలసిన ప్రార్థన ఏంటి తెలుసా? మట్టినైన నన్ను నీవు మహిమలోకి మారుస్తున్నావు ప్రభువా, మట్టినైన నన్ను నీవు నీ మహిమ ప్రత్యక్షతలోనికి నింపుతున్నావు ప్రభువా అని ప్రార్థన చెయ్యాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను మట్టినే ప్రభువా, నీ కృప లేకపోతే, నీ జీవాయువు లేకపోతే, నీ జీవాత్మ లేకపోతే నేను మంటి వాడినే. చెప్పండి, ఈ శిలకలో ప్రాణం ఉన్నంతవరకే, ఈ కట్టిలో చిలక ఉన్నంతవరకే, తర్వాత ఏమైపోతుంది? ఇదేమైపోతుంది? ఇది కూలిపోతుంది, అయిపోతుంది. దీని సర్వీస్ ఏముండదు ఇంకా. 1 గంట కూడా నిన్ను ఇంట్లో గడించుకోరు, తీసిపోతారు మట్టి చేసేయడానికి. ఎందుకంటే నువ్వు 1 గంట ఎక్కువ ఉన్నా కంపు కొడతావు వాళ్ళకి. అంతకుముందు నువ్వు ఎంతో ఇంపుగా ఉండొచ్చు, నీ మాటలు ఎంతో ఇంపుగా ఉండొచ్చు, అంత ఎందుకు? మీ అందరూ నన్ను ప్రేమిస్తున్నారు కదా, మీరందరికీ నేను అంటే ఇష్టమే కదా. చెప్పండి, ప్రేమిస్తున్నారా లేదా? ఇష్టమా కదా? నేను చచ్చిపోయాక నన్ను తీసుకెళ్ళి మీ ఇంటికాడ పెట్టుకుంటారా? అదేటండి నవ్వేరు.
నవ్వుతారేంటి మరి, నేనంటే ఇష్టమే కదా మీకు. ఫోన్ మీరు వద్దులే, నా కడుపును పుట్టిన బిడ్డలు ఉన్నారు ఇద్దరు పుత్రరత్నాలు, వాళ్ళని అడుగుదాం. బాబు ఏలి డాడీ 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 అంటే కూర తిరుగుతారు కదా, మా డాడీ అంటే మాకు ఇష్టం అంటారు కదా. ఏనా నా వైపు చూడండి, మరి నేను చచ్చిపోయాక మీ ఇంట్లో ఉంచుకుంటారు నన్ను? ఉంచుకోరంట, ఉంచుకో. ఎవడు ఉంచుకోడు, ఎందుకు ఉంచుకుంటాడు? స్తోత్రం చెప్పాలి. ఒక్కొక్కసారి అగ్ని పరీక్షలు ఇక అర్థం కాదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నేను చచ్చిపోయిన తర్వాత ఎవడు నన్ను అంత ప్రేమించి, నా నన్ను బాగా ప్రేమించి, నేను లేకపోతే 2 రోజులు ఇంటికాడ లేకపోతే అసలు ఏం లేనట్టుగా ఉంది, మీరు వచ్చేయండి అని ఫోన్లు చేసి తినేసే మా భార్య కూడా చచ్చిపోతే 2 రోజులు ఎడుతుంది, 3 రోజులు ఎడుతుంది, 4 రోజులు ఎడుతుంది. ఆ తర్వాత చచ్చిపోయిన వాళ్ళతో మనం చచ్చిపోతాం ఏంటి అంటారు. అవునా? ఈవిడే కాదండి అందరూ అంతే. ఒకవేళ నాకన్నా ముందు ఆమె పోయినా నేను అంతే. అవునా? ఎందుకంటే ఇందులో ఉన్నంతవరకు చిలక, చిలకమ్మ చిలకవే, బంగారు చిలకవే, పంచవన్నెల రామ చిలక, మూనాళ్ళు ముచ్చటకు మురిచేవు తరిచేవు, ముందు గతి కానవే చిలుక. ఏటండి ఇందులో ఉన్న చిలక ఎంత అద్భుతమైన రీతిలో నేను ఎంతో స్టాండర్డ్ అనుకుంటుందంటే ఇందులో ఉన్నది, ఇది అద్దిల్లని తెలియదు దీనికి. ఇది అద్దిల్లని తెలీదు, ఎప్పుడు ఖాళీ చేసేయమంటారో తెలీదు. స్తోత్రం చెప్పాలి గడిగా. గూటి నిండా నీవు ఎన్నెన్నో చిత్రాలు తగిలించుకుంటివే చిలుక. ఇది గూడు, గూడు పొడిగి అయితే ఏలాడి అయితే బాగుంటాయి, ఈ కనబడతలేదు దుద్దులు. బాగుందా? మా ఆయన గారు చేయించారు, ఎంత అలంకరణ ఈ గూటికి, మ్యాచింగ్ గాజులు గూటికి, మ్యాచింగ్ చెవి పిండ్లు. అదేంటంటే అన్ని మా గురించి, ఇళ్ళ గురించి కూడా చెప్తాను. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఏళ్ళేంటి మీరు మ్యాచింగ్ అన్నీ పెట్టుకుంటే ఏళ్ళు ఏం చేస్తారు, ఏం చేస్తారు తెలుసా? షూ వేస్తారు. ఆ షూ కూడా ఎలా ఉండాలి, దేవునికి మహిమ కలిగిన గాక. మనోళ్ళకి అన్నీ తెలుసు. ఈ మధ్యకాలంలో కొత్త హెయిర్ స్టైల్ ఒకటి వచ్చింది నాన్నగారికి ప్రేమతో, మరి అమ్మగారికి ప్రేమతో ఎప్పుడు వస్తుందో తెలియదు. దేవునికి మహిమ కలుగుని గాక. కొత్త హెయిర్ స్టైల్, దేవునికి స్తోత్రం చెప్పాలి. తర్వాత డ్రెస్సింగ్ స్టైల్ ఇంకోటి వచ్చింది, మోకాళ్ళు బయట కానివ్వాలి, కడ్డాయి రేస్తే ఈ 2 పేర్లు బయట కానివ్వాలి. అబద్ధం అనుకుంటారా? ఉన్నాయి కదా. ఏ వాస్తవం అండి, దేవునికి స్తోత్రం చెప్పాలా. అంత దారుణంగా ఏళ్ళ అలంకరణ అవుతారు ఇక్కడ. గూటి నిండా నీవు ఎన్నెన్నో చిత్రాలు తగిలించుకొంటివే చిలుక, గూడి కూలేటప్పుడు గూటిలో చిలకమ్మ, నీ వెళ్ళేటప్పుడు గూడి కూలిపోయే చిలుక. గూట్లో చిలకమ్మ వెళ్ళిపోయింది, గూడు కూలిపోయింది, పడిపోయింది, ఉన్నట్టుండి మాట్లాడతా మాట్లాడతా పడిపోయింది, పని చేస్తా పడిపోయింది. అప్పుడు ఏం చేస్తారో తెలుసా, కూతుర్లు ఆడపడుచులు వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరూ వచ్చి ఈ చెవిలి నాకు, ఈ చేతిలి నాకు, ఈ మెళ్ళవి నాకు, మొత్తం ఒలుసుకుని వెళ్ళిపోతారు. ఈ గూడు అలాగే చూస్తుంది, ఎవరిని ఏమనలేదు. ఇంకా ఏమంటుంది నా మొఖం, చిలక ఎగిరిపోయింది కదా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. లాగేసుకున్నా కూడా అలాగే చూస్తుంది, అదే చిలక ఉన్నప్పుడు లాక్కుమనండి. రచ్చ బండ దగ్గరికి తీసుకెళ్ళిపోతే రచ్చరచ్చ చేసి మామూలుగా ఉండదు. దేవునికి మహిమ కలగండి గక్క. దేవుని బిడ్డలారా ఆలోచించండి, ఇదేంటంటే మట్టి, ఎవడుంచుకోడు అక్కడ దాకా ఎందుకండి. డాక్టర్ల చేతులు ఎత్తేసి
ఇంక నాలుగు రోజుల్లో మూడు రోజుల్లో మీ వాళ్ళని అందరిని పిలిపించేసుకోండి, తీసుకుపోండి, ఇక్కడ ఉంటే బిల్లు పేస్ట్ అన్నాడు అనుకోండి, తీసుకుపోండి అంటే చాలు, వెంటనే ఫోన్ చేస్తారే అరుగు వారనే ఒక బరకం కట్టి రెడీ చేసి కుక్క అయిపోయిన మంచము తిరగలేని ఫ్యాన్ ఒకటి అక్కడ పెట్టే అంటావు నువ్వు ఇంటికి ఫోన్ చేసి. ఇటు తిరగలేని ఫ్యాన్ ఒకటి ఏర్పాటు చేసేస్తాడు, కుక్క అయిపోయిన మంచం ఒకటి ఏర్పాటు చేసేస్తాడు, సూర్యు కింద నుంచి ఒక బరకం తీసేస్తాడు, చుట్టూ ఒక బరకం కట్టేస్తాడు, అక్కడ ఆ మంచం తీసుకెళ్ళి అక్కడ వాడేస్తాడు. లోపలకు కూడా తీసుకెళ్ళడు, నాలుగు రోజులు చచ్చిపోతావు అంటే లోపల చచ్చిపోతే మళ్ళీ బాధ, ఆరు నెలలు ఖాళీ చేయాలి లోకాచారం ప్రకారంగా. లోన్ చచ్చిపోయాడు అనుకోండి, ఆరు నెలలు ఖాళీ చేయాలి లోకాచారం ప్రకారంగా. అప్పుడు క్రైస్తవులు కూడా ఇలాగే ఏడుతున్నారు, దరిద్రులు వీళ్ళు క్రైస్తవులు అనాలో లేకపోతే అన్యులు అనాలో తెలియదు వీళ్ళని. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇంట్లో చచ్చిపోయారండి, ఐదు నెలలు ఆరు నెలలు ఉండకూడదంటండి. ఎవడు చెప్పాడురా? నీ మోకం మండ, నీ వాళ్ళ మనిషి జన్మెత్తావా, దేవుణ్ణి విశ్వసించిన తర్వాత ఇంకా ఆచారాలు పట్టుకుని ఎడతావా? అందుకే నీ చిలక ఎగిరిపోద్దు, త్వరగా చూసుకో, మట్టివైపోతావు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, ఇంకొకసారి చెప్పండి హల్లెలూయా. మన్ను మన్ను అయిపోవలసిందే. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? తీసుకెళ్ళి వెంటనే ఎప్పుడు చనిపోతాడా, ఎప్పుడు చుట్టాలు అందరూ వచ్చేస్తారు, ఇంకొంచెం ఇట్లా అయిపోతాడా, అన్ని ఎక్కడ ఎక్కడ వదిలేసిన వచ్చేసామహే, ఏమనహే నిన్న నుంచి ఊతున్నాడు వస్తున్నాడు, ఊతున్నాడు వస్తున్నాడు, ఊతున్నాడు వస్తున్నాడు, అదే పోతున్నాడు అనుకునేది ఒకటి మళ్ళీ వచ్చేస్తున్నాడా, ఏం చేస్తాం? దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇటు చచ్చినోడు కాదు బతికినోడు కాదు, మనల్ని చంపేస్తున్నాడు రా బాబా అంట. అలాగా ఇటు చచ్చినోడు కాదు బతికినోడు కాదు మనల్ని చంపే, స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, నీవులో ఊపిరి ఉన్నంతవరకే, దేవుని ఆత్మ ఉన్నంతవరకే నీకు విలువ. ఆయన ఊరికినే ఊదేడ జీవాత్మ పని, ఆ జీవాత్మ నీకు ఉన్నంతవరకే నీకు విలువ. మట్టి, మట్టి జిగట మట్టిది, అందుకని మట్టిని చేస్తావా ప్రభువా మరల నన్ను మరల మట్టిలోనికి పంపేస్తావా అని దావీదు ఏడుస్తున్నాడు, యోబు ఏడుస్తున్నాడు. మట్టి నిన్ను స్తుతిస్తుందా, మన్ను నీ కార్యముల గురించి వివరిస్తుందా, నన్ను మన్ను చేయొద్దు ప్రభు అని ఏడుస్తున్నాడు దావీదు. జిగట మన్నునైనా నన్ను నీ చేతులు నిర్మించను కదా, మరలా నన్ను మట్టిని చేసేస్తావని యోబు ఏడుస్తున్నాడు. ఎంత అద్భుతమండి. ఇప్పుడు మనం గుర్తుంచుకోవలసింది ఏంటి? ఈ మహాభక్తులు చెప్తున్న మాటలు ఏంటి తెలుసా? మనము మంటి, జిగట మట్టి అని చెప్తున్నారు ఈ భక్తులు. మరి నువ్వేం చేస్తున్నావు? ఈ భక్తుల కన్నా జ్ఞానవంతుడువా నువ్వు? ఈ భక్తుల కన్నా తెలివైన వాడవా? ఏబు జ్ఞానము గురించి ఒక్క మాట చెప్తాను వినండి. ఏబు జ్ఞానం, క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాల కిందట ఉన్న వ్యక్తి, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల కిందట ఉన్న వ్యక్తి ఏబు. అర్థమవుతుందా? ఈ ఏబు ఎంత జ్ఞానవంతుడంటే, దేవుని జ్ఞానాన్ని పొందుకుని భూమి గోళాకారములో ఉందని, భూమి కదులుచున్నదని, క్రీస్తు పూర్వం ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితమే, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితమే చెప్పేశాడు ఏబు. మనోళ్ళు అందరూ కూడా టెలిస్కోప్ కనిపెట్టి, సైంటిస్టులు అందరూ తయారయ్యి ఆ టెలిస్కోప్ ద్వారా చూసి భూమి కదులుతుంది అని చెప్పారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందని చెప్పారు. నక్షత్రాలు కదులుతున్నాయి అని ఏబు చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? నక్షత్రాలు తన స్థానంలో నుంచి వేరే స్థానంలోనికి ప్రయాణం చేస్తుందని ఏబు చెప్తే, వీళ్ళందరూ కూడా ఎప్పుడు చెప్పారు? టెలిస్కోప్ కొనిపెట్టి అది చూసి నక్షత్రాలు ప్రయాణం చేస్తున్నాయి, నక్షత్రాలు ఒక కక్షలో లేవు, ఆ కక్షలో నుంచి వేరే కక్షలోనికి ఇవి ప్రయాణం చేస్తున్నాయి అని వీళ్ళు చెప్పారు. మన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గొప్ప చదువులు చదివి వేల చెప్తే అసలు ఏ రూపాయి ఖర్చు పెట్టకుండా చిన్న ప్రార్థన ద్వారా ఏబు చెప్పాడు. అంత గొప్ప జ్ఞానవంతుడు ఏబు, అవునా కాదా? మరి అంత జ్ఞానవంతుడు ఏమంటున్నాడు? నేను జిగట మన్నునయ్యా అంటున్నాడు. మరి అంతకన్నా జ్ఞానవంతులమా మనము? నువ్వు గుర్తుంచుకో, జ్ఞానవంతుడైన ఏబే నేను మట్టి 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 అంటున్నాడు. మరి నువ్వెంత జ్ఞానివి? నువ్వు మట్టివని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు మట్టివని నువ్వు తెలుసుకోలేనంత జ్ఞానివి నువ్వు, అంటే అజ్ఞానివి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. గుర్తుంచుకోండి, మట్టి, ఈ మట్టిని తీసి పాత్రని చేశాడు, రైట్. ఇప్పుడు ఈ మట్టి అంతా పట్టుకొచ్చి ఎక్కడ పెట్టాడు? సారి పైన పెట్టాడు. చెప్పండి, ఒకటి కొమ్మరి, రెండు మంటి, మూడేంటి సారి. ఇప్పుడు సారిని సారి మీద ఈ మంటిని ముద్దన చేసి ఏం చేయాలి?
పెట్టి ఇప్పుడు సార్ అంటే ఏంటి తెలుసా, బండి చక్రంలా ఉంటుంది సార్ అంటే. ఎలా ఉంటుంది ఎప్పుడైనా చూసారా? యూట్యూబ్లో కొట్టుకోండి, మీకు అలవాటే కదా కొట్టడం. అప్పుడు సారి కనబడుతుంది మీకు. అప్పుడు ఏం చేస్తాడంటే ఆ మట్టి ముద్దను పెట్టి కర్ర పెట్టి ఆ సారిని ఇలా తిప్పుతాడు. ఒక చేతి కర్ర పెట్టి ఆ బండి చక్రాన్ని ఇలా ఇలా తిప్పి 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 స్వీడిగా తిప్పేసి అప్పుడు ఆ కర్ర పక్కన పడేసి ఈ మంటిని తాను అనుకున్న రూపంలోకి, కూజ అయితే కూజ, కుండ అయితే కుండ, చెంబు అయితే చెంబు, పాత్ర అయితే పాత్ర, అలా ఏమనుకుంటే తన మైండ్లో ఏ పాత్ర ఊహించుకున్నాడో ఆ పాత్రని స్వీడిగా తిప్పి 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 కర్ర పక్కన పడేసి అప్పుడు ఈ మంటిని సారి చేస్తా వస్తాడనమాట. ఇలాగ ఇలాగ షేపుల్లోకి తీసుకొస్తూ ఉంటాడు, షేపుల్లోకి తీసుకొస్తా ఆ తిరుగుతూనే ఉంటుంది కర్ర. అది తిప్పాడు కదా స్వీడిగా, అది తిరుగుతూనే ఉంటుంది. ఈ విధంగా అప్పుడే ఆ రూపం ఏర్పడుతున్నప్పుడే నీకు కష్టాలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, వ్యాధి బాధలు, అప్పులు ఇవన్నీ ఎప్పుడు వస్తున్నాయి అనుకుంటున్నావు? ఒక రూపములోనికి వస్తున్న మట్టి, ఈ మట్టి రూపములోనికి తీసుకొస్తున్నప్పుడే నీవు ఇలాంటి ఇబ్బందులు, ఎందుకంటే ఆయన చేతిలో నలగొట్టబడుతున్నావు, ఆయన చేతిలో ఒక రూపానికి రావడానికి సిద్ధపడుతున్నావు. ఆ రూపానికి వచ్చినప్పుడు చాలా నొప్పి ఉంటుంది. చారి పైన ఉన్నావు చూడండి, స్తోత్రం చెప్పాలి గట్టిగా. చాలామంది చెప్పేది ఏంటంటే, పాస్టర్ గారు అండి చాలా ఇబ్బందుల్లో ఉన్నానండి అంటే, నేను అంటాను సారిపై ఉన్నావమ్మా, సారిపై ఉన్నావు, సారిపై ఉన్నావు కాబట్టి నీకు ఇబ్బందులు, సారిపై ఉన్నావు కాబట్టి ఈ శోధనలు, సారిపైన ఉన్నావు కాబట్టి కష్టాలు, సారిపైన ఉన్నావు కాబట్టి ఈ ఇబ్బందులు, ఇరుకులు, వ్యాధి బాధలు. నువ్వు ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు పడుతున్నావంటే ఒకటే గుర్తుంచుకో, సారిపైనున్నాను నేను. నన్ను తన పోలికలోనికి, తన మైండ్లో ఉన్న ఒక పాత్ర, తన ఆలోచనలో ఉన్న ఒక పాత్ర, తన తలంపుల్లో ఉన్న ఒక పాత్ర ఆయన చేస్తూ ఉన్నాడు, ఆయన చేస్తూ ఉన్నాడు. ఆ పాత్ర పూర్తయిన తర్వాతే, ఆ పాత్ర పూర్తయిన తర్వాతే అప్పుడది ఆ పాత్రగా వాడబడుతుంది. ఆ పాత్రగా రూపం రాకుండా, ఆ పాత్రగా రూపు దిద్దుకోకుండా ఆ పాత్ర దేనికి ఉపయోగపడుతుంది చెప్పండి? దేవుడు మైండ్లో ఒకటి అనుకున్నాడు, కుమ్మరి మైండ్లో ఒకటి అనుకున్నాడు, ఈ మట్టితో ఈ పాత్ర చేద్దామని, ఈ మట్టితో ఈ పాత్ర చేద్దామని. అవునా కదా, అనుకుంటాడా లేదా? మాట్లాడరే, ఈ మట్టితో ఈ పాత్ర చేయాలి, ఈ మట్టితో ఈ పాత్ర చేయాలి, ఈ మట్టితో ఈ పాత్ర చేయాలి అని కుమ్మరి మైండ్లో ఒక ఆలోచన చేసుకుంటాడు. కొంచెం మట్టితో కుండ, కొంచెం మట్టితో వేరే పాత్ర, కొంచెం మట్టితో వేరే పాత్ర. ఆ సారి పైన పెట్టిన తర్వాత ఆ పాత్ర చేసే రూపము, ఏ రూపమైతే మైండ్లో అనుకుంటున్నాడో ఆ రూపం వచ్చేంత వరకు ఆ సారి తిప్పుతూనే ఉంటాడు, తిప్పుతూనే ఉంటాడు. ఆ రూపంలోనికి చేతులు పనిచేస్తూనే ఉంటాయి. గట్టిగా స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా చెప్పాలి ఇంకొకసారి, హల్లెలూయా. రూపంలోనికి వచ్చేసింది ఇప్పుడు ఈ కుమ్మరి అనుకున్న రూపంలోనికి ఆ పాత్ర వచ్చేసింది. ఆ పాత్రను తీస్తాడు, తీసిన తర్వాత మట్టు సరి చేస్తాడు, చేసిన తర్వాత అది తీసి సారి మించి తీసి పక్కన పెడతాడు, సారి మించి తీసి పక్కన పెడతాడు. దేవునికి మహిమ కలుగుని గాక. చెప్పాలి ఇంకొకసారి, హల్లెలూయా. ఆ కొండను తీసి పక్కన పెడతాడు, పక్కన పెట్టిన తర్వాత ఆ కొండను అలాగే ఎండబెట్టేసి వాడేడు. దాన్ని ఏమంటారు? పచ్చి కొండ అంటారు. పచ్చి కొండ దేనికి పనిచేద్ది చెప్పండి? ఇప్పుడు ఆ కుండ తీసి వెంటనే ఓ గంట పోయక లేకపోతే ఓ మన్నాడో ఆ కుండలో నీళ్ళు వేయండి, ఏమవుతుంది ఆ కుండ? కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా ఏమవుతుంది? కరిగిపోద్ది లేదా? కరిగిపోద్ది, రైట్. ఆ కుండను తీసి పచ్చిగా ఉన్నప్పుడు నీళ్ళు వేయకూడదు. అలాంటి కొన్ని పాత్రలు చేయబడిన తర్వాత ఆ పాత్రలన్నిటినీ పోగెడతాడు ముందు, ఒక గుట్ట కింద పెడతాడు. తర్వాత ఆ పాత్రలకి నిప్పు పెడతాడు. ఏం పెడతాడు? అగ్నితో కాలుస్తాడు అనండి, చెప్పాలి కాలుస్తాడు. కాల్చిన తర్వాత ఆ పాత్రను తీసుకుని వచ్చి ఆ పాత్రను చెక్ చేస్తాడు అని. చెక్ చేసినప్పుడు అది గుళ్ళ సౌండ్ వచ్చిందనుకోండి, పక్కన ఆడేస్తాడు. కరెక్ట్గా ఉందనుకోండి సౌండ్, ఆ పాత్ర పనిచేస్తున్నట్టు. గుళ్ళ సౌండ్ వస్తే ఏమైనట్టు? దానికి సిల్లు పడినట్టు, లేకపోతే బేట తీసినట్టు అర్థం. బేట తీస్తే చిల్లి పడితే ఇంక పనిచేస్తుంది అది? ఆల్రెడీ కాల్చేసిన పాత్ర పనిచేస్తుందా? పనిచేది, పక్కన పెట్టేయడమే. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇప్పుడు ఆ పాత్రను కాల్చాలి, కాల్చాలి, దేవునికి స్తోత్రం చెప్పాలి. అయితే ఇప్పుడు నువ్వు గుర్తుంచుకోవలసిన విషయం ఏంటో తెలుసా? దేవుని పోలికలో చేయబడిన పాత్రలము మట్టి కుండలం మనం. మట్టి కుండలమైన మనము ఇప్పుడు
ఏకముగా కూర్చబడినాము ఇలాగా సంఘములోనికి వచ్చాం. అర్థమవుతుందా? సంఘం అంటే ఏంటి? ఇటుకలనైతే ఆమ అంటారు, ఇటుకలనైతే ఏమంటారు? ఆమ. ఆమ పెట్టి కాలుస్తారు. కొండలను కూడా అదే అనుకోండి, కొండలు కూడా అన్నిటిని కలిపి ఒక్కొక్క కొండను ఒక్కొక్క కొండను కాలుస్తాడా కుమరి? చెప్పండి. కొన్ని కొండలు, ఒక 50 కొండలు, ఒక 60 కొండలు చేసిన తర్వాత ఆ కొండలన్నిటినీ కలిపి ఒక ఆమగా పేర్చి వాటిని కాలుస్తాడు. అవునా కదా? ఒక్కొక్క కొండను ఒక్కొక్క కొండను కాల్చడు, ఏ కుమ్మరైనా సరే. కుమ్మరి కొండలన్నిటినీ అనుకున్న అతడి టార్గెట్ పూర్తి అయిన తర్వాత ఆ టార్గెట్ అంతటినీ తీసుకుని వచ్చి ఒక్క దుక్కును పెట్టి వాటిని కాలుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. అంటే కుమ్మరి చేతిలోనికి వచ్చావు. ఎలా వచ్చావు? యేసుక్రీస్తు నామమును విశ్వసించి యేసుక్రీస్తు ప్రభువులో బాప్తిసం పొంది ఆయన సన్నిధికి వచ్చావు. ఇది ఇప్పుడు ఆయన సంఘం. దీన్ని ఏమనుకో? ఆమనుకో, లేకపోతే కొండల యొక్క గుంపు అనుకో. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు కాల్చబడే సమయం అనమాట. అందరము కూడి ఉన్నాము కదా. అనేక కొండలు ఉన్నాయి, పచ్చి కొండలుగా ఉన్నాయి, మట్టి కొండలుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ కొండలు కాల్చబడాలి. ఎలా కాల్చబడాలి? ఎలా కాల్చబడాలి? అపోస్తుల కార్యములు 2:1 అపోస్తుల కార్యములు 2:1 పెంతెకొస్తున్న పండుగ దినం వచ్చినప్పుడు, అందరూ ఒక చోట కూడి ఉండిరి, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి ఒకటి, గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నుండెను, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. చాలు, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీరు ఇక్కడ చదవబడిన లేఖనంలో ఏం గమనించారు? అందరూ ఒక చోట కూడి ఉండగా. ఇది మెయిన్ పాయింట్. అవునా? రాయబడి ఉందా లేదా అక్కడ? హలో, రాయబడి ఉందా లేదా? అందరూ ఒక చోట కూడి ఉండగా. ఎస్, యేసు నామములో బాప్తిసం పొందావు. నువ్వు నీటి మూలముగా బాప్తిసం పొందావు. ఇక్కడికి వచ్చావు నీటి మూలముగా బాప్తిసం పొందిన నీకు పరలోకం లేదు. ఎందుకంటే ఒకడు ఆత్మ మూలముగాను అగ్ని మూలముగా కూడా బాప్తిసం పొందాలి. ఒకడు ఆత్మ మూలముగాను అగ్ని మూలముగా బాప్తిసం పొందకపోతే, వాడు ఆత్మ మూలముగా వెలిగించబడకపోతే, అగ్ని మూలముగా కాల్చబడకపోతే, వాడికి పరలోక రాజ్యం లేదు. దేవుని సన్నిధిలో వాడబడడు. దేవుని సన్నిధిలో వాడబడే పాత్రగా ఉండడు. వాడబడే పాత్రగా ఉండాలంటే నువ్వు మట్టి కొండగా ఉంటే, పచ్చి కొండగా ఉంటే కుదరదు. కాల్చబడాలి, కాల్చబడాలి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. కాల్చబడాలి. మొన్న పేపర్లో ఒక కథ చదివాను, యూట్యూబ్ వాట్సాప్లో పెట్టారు. ఆ పేపర్ ముక్క కట్ చేసి ఆ కథ వాట్సాప్లో పెట్టారు. వాట్సాప్లో వచ్చింది ఆ కథ. ఏంటంటే ఒక కుమ్మరివాడు కుండలు చేశాడట. ఇది కథ కదా, జాగ్రత్తగా వినండి. కుమ్మరివాడు కుండలు చేశాడు, కుండలన్నీ బాగానే ఉన్నాయి. కాలుస్తానికి తీసుకెళ్తున్నాడు. అందులో కుండ ఉందంట, అయ్యా నీకు దాన్ని పెడతాను, నన్ను కాల్చొద్దు అయ్యా, నన్ను ఎలాగ ఉంచి అయ్యా, నన్ను కాల్చొద్దు, నేను తట్టుకోలేను అందట. ఇది బ్రతిమాలుతుందని చెప్పేసి ఆ కుండను ఏం చేశాడు? పక్కన పెట్టేసి కనుమ కుండలన్నింటినీ కాల్చాడు. ఆ కుండ అలాగే పక్కన ఉంది. ఒకరోజు ఏం చేశాడు? ఈ కుండలన్నీ పేర్చి అమ్మడానికి సిద్ధంగా ఉంది. ఆ మట్టి కుండ దాని పక్కన పెట్టాడు, దాని పక్కన పెట్టాడు. అందరూ వచ్చి ఈ కుండలన్నింటినీ తీసుకెళ్ళిపోతున్నారు, కానీ ఈ కుండను ఎవరూ తీసుకెళ్తలేదు. ఎవరు తీసుకెళ్తారు? అది పచ్చికొండ. పైగా ఏమైనా ఈ కొండ ఏంటి ఎలా ఉంచేశారంటే, అది పచ్చికొండ, అది కాల్చలేదు, దాన్ని వదిలేయండి, దాని సంగతి మీకు ఎందుకు, కనమని చూసుకోండి అంటాడు కుమ్మరే చెప్పేస్తాడు. అవునే కదా, అమ్మేవాడే చెప్పేస్తాడు అది పచ్చికొండ అని. అది పచ్చికొండ ఎవరూ కొనట్లేదు. ఒక రోజున 4-5 కొండలు మిగిలిపోయినాయి. అన్ని కొండలు పట్టిపోయారు. ఆ కొండల పక్కన ఇది కూడా మిగిలిపోయింది. అయితే ఊరును వర్షం వస్తుంది, ఓరును వర్షం వస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఈ 4 కొండలు బోర్లించున్నాయి. ఈ కొండ కూడా పక్క నుంచి బోర్లించుంది. ఈ కొండలన్నీ కూడా 4 కొండలు కాల్చిన కొండల మీద సినికి పడుతుంటే ఏమవట్లేదు. అసలు సినికి ఏం చేయట్లేదు. దీన్ని కాల్చబడిన కొండని సినికి చెక్కు చెదరకుండా, సినికి పడ్డా కూడా చెక్కు చెదరట్లేదు ఈ కొండ. ఈ కొండ మీద సినికి పడేసరికి ఆ సినికి గుంటాడిపోతుంది కొండ. ఆ సినికి పడుతుంటే గుంటాడిపోతుంది, కరిగిపోతుంది, గుంటడిపోతుంది. అప్పుడు ఈ కొండలను అడిగింది, ఇదేంటిది, మీరేమో రాళ్ళగా ఎంత సినికి వచ్చి మిమ్మల్ని కొడుతున్నా కూడా చెక్కి చెదరకుండా ఉన్నారు, మరి నేనేంటి కరిగిపోతున్నాను, నాకు గుంటలు అడిపోతున్నాయి, నాకు దెబ్బలు తగులుతున్నాయి అంటే ఇవన్నీ అంట. మరి అదే కుమ్మరి, ఏది చేసినా మన మంచి కోసమే. మనల్ని చేసినోడు కాల్చే నువ్వు కాల్చడానికి వద్దు అన్నావు. ఇప్పుడు చూడు నీ పరిస్థితి ఏమైందో. నువ్వు కరిగి మరలా మట్టి అయిపోతున్నావు, మట్టిలో కలిసిపోతున్నావు. మేము మాత్రము ఈ పాత్రలుగా మిగిలిపోతున్నాం. ఆలోచించు. దేవుని బిడ్డలారా,
నువ్వు కాల్చబడకపోతే ప్రయోజనం ఏంటి? నువ్వు వాడబడతాను అనుకుంటున్నావా? వాడబడలేవు. కుండకు ఉపయోగం లేదు, పాత్రకు ఉపయోగం లేదు, మంటి కుండ కాల్చబడితేనే ఉపయోగం ఉంది. మంటి కుండ కాల్చబడాలి. వారందరూ ఒక చోట కూడి ఉండగా అగ్ని అభిషేకం వారి మీదకి వచ్చింది. అప్పుడు 120 మంది కూడా పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం పొందిన తర్వాత వారందరూ దేవుని సన్నిధిలో వాడబడి గొప్ప సంఘాన్ని కట్టా సంఘానికి సాక్షులుగా జీవించేశారు. గమనించండి, కాల్చబడాలి. నువ్వు దేవుని సన్నిధిలో కాల్చబడకుండగా కేవలం నీటి మూలమైన బాప్తిసం మాత్రమే తీసుకుని నీ కాలక్షేపం చేసేస్తున్నావు దేవుని సన్నిధిలో. ఎంతవరకు ప్రయోజనం? ఆత్మ మూలముగా బాప్తిసం పొందేవా, అగ్ని మూలముగా బాప్తిసం పొందేవా? ఆలోచించు. ఏమన్నాడు తెలిసే యాహను? మారు మనసు నిమిత్తమై నేను నీటి మూలముగా బాప్తిసం ఇస్తున్నాను, కానీ ఇదిగో నా వెనుక వచ్చేవాడు నాకన్నా శక్తిమంతుడు, ఆయన చెప్పులు వారిని ఇప్పటానికే నేను పాత్రుని కాను, ఇదిగో ఆయన అగ్నిలోను ఆత్మతోను మీకు బాప్తిసం ఇచ్చును అన్నాడు. అగ్నిలోనూ ఆత్మతోను బాప్తిసం. ఎవరండి ఈ రోజున అగ్నితో ఆత్మతో పొందుకోవడానికి చూస్తున్నారు? ఎవరు ప్రయాసపడుతున్నారు? వచ్చామా వెళ్ళామా, వచ్చామా విన్నామా వెళ్ళామా, అంతే అంతే కదా. వచ్చామా వెళ్ళామా అన్నట్లుగానే కానీ నేను ఈరోజు దర్శించబడాలి, నేను అభిషేకించబడాలి, నేను కాల్చబడాలి, దేవుని మాట చేత నేను రగిలించబడాలి, నా హృదయంలో ఆయన అగ్ని రగులుకోవాలి, నేను అగ్నితో కాల్చబడి మన్నించబడాలి. అనేక మందిని మన్నించడానికి నేను పాత్రగా వాడబడడానికి, మట్టి పాత్రగా కాదు కాల్చబడిన పాత్రగా ఉండాలి, దేవుని చేతిలో ఉపయోగపడే పాత్రగా నేను మిగిలిపోవాలన్నట్లుగా ఎవరు ఆలోచిస్తున్నారండి ఈ రోజున? ఎవరు గ్రహిస్తున్నారు? గుర్తుంచుకోండి, దేవుని సన్నిధికి వచ్చి ఒట్టిగా వచ్చి ఒట్టిగా వెళ్ళిపోవడం కాదు, ఒట్టిగా వచ్చి ఒట్టిగా వెళ్ళిపోవడం కాదు. దేవుని సన్నిధిలో మనం పొందుకోవలసింది ఒకటి ఉంది, అది పొందుకోకపోతే నువ్వు మట్టిగానే మిగిలిపోతావు, ఒట్టి కొండగానే మిగిలిపోతావు, కాల్చబడని కొండగానే మిగిలిపోతావు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? మంటి కొండ కాల్చబడాలి, అప్పుడే ఉపయోగపడుతుంది అది, లేకపోతే ఉపయోగపడదు. కుమ్మరి చేశాడు కష్టం, మట్టి తీశాడు, పిసికాడు, తొక్కాడు, సారిపై పెట్టాడు, సారిని తిప్పాడు, తన మైండ్లో అనుకున్న ఒక రూపాన్ని ఈ మట్టికి తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆ మట్టి పాత్ర కాల్చబడితేనే కదా ఉపయోగపడుతుంది, కాల్చబడకపోతే ఎలా ఉపయోగపడుతుంది? మరి అగ్నితో నువ్వు కాల్చబడాలి కదా. ఏ అగ్ని అది? నిన్ను కాల్చేసే అగ్ని కాదు, నీ పాపాలని దహించే అగ్ని, నిన్ను పునీతునిగా చేసే అగ్ని, నిన్ను అభిషేకించే అగ్ని. యెషయా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన పెదవులు గలవారి మధ్య నివసిస్తున్నాను అంటే దేవుని దూత వచ్చి ఆ బలిపీఠం మీద కాలుచున్న నిప్పులను తీసుకుని వచ్చి ఆ పెదాలకి తాకినప్పుడు వెంటనే ఆ అతని పెదముల ద్వారా ఉన్న పాపాన్ని పరిహరించి అతన్ని పునీతునిగా చేశాడు. ఎప్పుడైతే అగ్నితో కాల్చాడో అప్పుడు ప్రభు అడుగుతున్నాడు, నా నిమిత్తం ఎవడు పోతాడంటే, అప్పుడు అంటున్నాడు, నేనున్నాను ప్రభు, నేను పోతాను అంటున్నాడు. ఎప్పుడు ఉపయోగపడుతుంది యెషయా పాత్ర? ఎప్పుడు ఉపయోగపడుతుంది దేవునికి? పెదవులు కాల్చబడిన తర్వాతే యెషయా పాత్ర ఉపయోగపడుతుంది. కాల్చబడక ముందు అది ఒట్టి పాత్రే, యెషయా ఒట్టి పాత్రే, అది ఉపయోగపడలేదు. కాల్చబడిన తర్వాత నేనున్నాను ప్రభు అంటే అయితే ఎల్లు అని దేవుడు అప్పుడు పంపిస్తున్నాడు యెషయాని. దేవుని బిడ్డలారా ఆలోచించండి, గమనించండి, కాల్చబడకపోతే నువ్వు ఒట్టిగానే మిగిలిపోతావు, దేవునికి మనుషులకి దేనికి ఉపయోగపడవు, దేనికి ఉపయోగపడవు. కాల్చబడాలి, కాల్చబడాలి. హల్లెలూయా. యెషయా పెదవులు కాల్చితివి, యెహోవా సేవకు పిలచితివి. యెషయా ఎవరు పోదురని తెలవిచ్చుచుంటివి, పెదవులు కాల్చి మము పంపుమా, మా పెదవులు కాల్చి. చెప్పండి, పరిశుద్ధ అగ్ని రమ్మని ప్రార్థన చేయాలి. నా మీదకి రా ప్రభువా, పరిశుద్ధ అగ్ని అభిషేకం నాకు కావాలి, అగ్ని అభిషేకం నేను పొందుకోవాలి, అప్పుడు నేను కాల్చబడాలి, కాల్చబడిన తర్వాతే నేను పనికొస్తాను, నేను ఉపయోగపడతాను, నేను ఉపయోగపడతాను. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది వాక్యం చెప్పండి? మంటి కుండ ఎక్కడి నుంచి రావాలి? మంటి కుండను చూడాలంటే కుమ్మరి ఇంటికి వెళ్ళాలి, కుమ్మరి ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి రావాలి. అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? రైట్.
దేవుడి మాటలు తన వినికిడిలో దీవించి మీ హృదయంలో నాటనిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, మోకరించి దేవుని సన్నిధిలో విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈరోజు కుండ మంటి కుండనైన నన్ను నీవు దర్శించకపోతే నేనేమైపోతాను?